రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. బీసీలలో ఐక్యత సాధించడం ఎలా అన్న అంశం మీద మరి ఇప్పుడు బీసీలలో ఉన్న ఏవైతే మరి ఉపకులాలు మరి ప్రధాన కులాలు ఉన్నాయో మరి వీరందరూ కలిసి ఒకే త్రాటి మీదకి రావాలి అంటూ కూడా మనతో పాటు చర్చించేందుకు స్కైప్లో సిద్ధంగా ఉన్నారు బోగరి అనిల్ కుమార్ గారు. వీరు సోషల్ యాక్టివిస్ట్, నల్గొండ నుంచి మాట్లాడేందుకు మనతో పాటు స్కైప్లో ఉన్నారు. ఎస్ అనిల్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్. రైట్ అనిల్ కుమార్ గారు చెప్పండి, మరి ఇప్పుడు బీసీలలో అన్ని ప్రధాన కులాలు కానీ ఉపకులాలు కానీ అన్ని రకరకాలుగా మనకు కనిపిస్తున్నాయి. సో మరి వీరందరూ ఐక్యంగా రావాలి, ఐక్యంగా పోరాడాలి, ఐక్యంగా ముందుకు రావాలంటే ఏం చేయాలంటారు? ఒక బీసీ నాయకులుగా మీరేమంటారు? బీసీలో ఉన్నటువంటి కులాలు కూడా ఎక్కువ తక్కువ కాకుండా కొంతమంది బీసీలలో కూడా కొంచెం వెల్ డెవలప్ అయిన కులాలు ముందుకు పోతున్నాయి. వారిలో ఉన్నటువంటి ఉపకులాలు కొంచెం వెనకబడిన మాట వాస్తవం. రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ కొన్ని కులాలు ఉన్నవి. వాటిని కూడా కొంచెం ముందున్న కులాలు వాటికి సంబంధించినటువంటి నాయకులు కానీ నాయకత్వం వహించే వాళ్ళు కానీ ఈనాడు ప్రభుత్వంలో కానీ పరిపాలనలో కానీ అనుభవం ఉన్నటువంటి యొక్క నాయకులు కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క ఉపకులాలని కలుపుకుపోతూ విద్యలో, ఉద్యోగంలో, రాజకీయంలో సమాన అవకాశాలు కల్పించినప్పుడు, వారిని చైతన్యం చేసినప్పుడు బీసీలందరూ ఒక యూనిట్ గా రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ బీసీలందరూ ఒకదాటికి రావడం వల్ల బీసీల యొక్క ఐక్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది సార్. రైట్. ఇప్పుడు అనిల్ గారు, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి బీసీల సంక్షేమానికి వేలాది రూపాయల కోట్లు ఖర్చు చేస్తున్నాం మేము అంటూ కూడా చెప్తున్నారు, మరి అభివృద్ధి ఎలా ఉందంటారు బీసీలలో? ఇదే ఫార్వర్డ్. బీసీలలో ఉన్నటువంటి ఫార్వర్డ్ అంటే ముందు ఉన్నటువంటి కులాలు మాత్రమే, ముందు ఉన్నటువంటి నాయకత్వం మాత్రమే లబ్ధి పొందుతుంది. కానీ కింది కులాలు ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి కులాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎలాంటివి కూడా క్షేత్రస్థాయిలో అందకపోవడం కూడా మేము గమనిస్తా ఉన్నాం. అక్కడక్కడ వారు ఏమున్నా పేరుకు మాత్రమే బీసీ కులాలుగా ఉంటున్నారు తప్ప బీసీలలో ఉన్నటువంటి వారి యొక్క అభివృద్ధి ఫలాలు కానీ వారి యొక్క సంక్షేమ పథకాలు కానీ ఆ వర్గాలకు అందకపోవడం కూడా మనం ప్రత్యక్షంగా చాలా దిక్కులో కూడా చూడడం జరుగుతుంది సార్. అవి రైట్ అనిల్ గారు, అంటే క్రింది స్థాయిలో అంటే బీసీలలో ఉండే క్రింది స్థాయిలో ఉండే మరి ఉపకులాలకు కూడా మరి సంక్షేమ పథకాలు అమలు జరగాలి అంటే ఎలా? బీసీలలో బీసీ నాయకత్వంగా చెప్పుకుంటున్నటువంటి బీసీ నాయకులు కానీ బీసీలో ప్రభుత్వంలో బాధ్యత వహిస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ప్రజాప్రతినిధులు కానీ వారు కూడా బీసీలో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళని కలుపుకోవడానికి ప్రయత్నం చేసి వారి యొక్క అభివృద్ధికి దోహదపడడానికి అవకాశం ఉంటుంది సార్. వాళ్ళు అంటే కొన్ని కులాలు ఇంకా గుర్తింపుకు నోచుకోలేదు అనిల్ కుమార్ గారు, అంటే చాలా మటుకు మరి ఉపకులాల్లో కూడా గుర్తింపుకు నోచుకోనివి అంటే గుర్తింపుకు రానివి, గుర్తింపులో లేనివి కూడా బోలెడన్ని కులాలు ఉన్నాయి కదా, మరి ఆ కులాలను కూడా కలుపుకుంటేనే కదా బీసీలలో ఒక ఐక్యత మరి బీసీలలో మరి సంక్షేమ పథకాలు అమలు అనేది జరిగేది. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు అదే సార్, నేను చెప్పేది కూడా అదే సార్. ఇప్పుడు బీసీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి బీసీ సంక్షేమ నాయకులు కానీ బీసీ ప్రాతిపదికన బీసీల మా వాట కోసం బీసీల యొక్క యునైటెడ్ గా చేసి కొట్లాడుతున్నటువంటి నాయకులు కానీ మనలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మన బీసీలను కూడా మనతో పాటు కలుపుకొని పోయి వారికి కూడా మనతో పాటు ప్రాతినిధ్యం కలిగేలా వారిని అభివృద్ధి పరచడానికి బీసీ నాయకత్వం మొదట ఆలోచించాలి సార్. బీసీ నాయకత్వం మొదట ఆలోచించి వారి యొక్క అభివృద్ధి కోసం కానీ వారి యొక్క చేతి వృత్తుల వారి యొక్క వృత్తుల పరంగా కానీ అభివృద్ధి పరచాలంటే ప్రభుత్వాలతో కొట్లాడి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు కానీ బీసీ అధికారులు కానీ వారి యొక్క సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేకమైన కార్యాచరణ కూడా రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు ఎదిగేటందుకు బీసీ నాయకత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది సార్ ఈ విషయంలో మాత్రం. రైట్ అనిల్ కుమార్ గారు, అంటే బీసీలుగా మరి రాజకీయ ప్రతినిధులుగా మారిన తర్వాత అంటే ఎమ్మెల్యేలుగా గాను లేకపోతే ఒకవేళ ఎంపీలుగాను మారిన తర్వాత మరి వారు బీసీల సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు దాఖలు లేవు, మీకు ఏమైనా కనిపించాయంటారా సార్? రైట్. అంటే బీసీలు ప్రజాప్రతినిధులుగా మారిన తర్వాత, అంటే సపోజ్ బీసీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మారిన తర్వాత, సో ప్రజలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన సంక్షేమాన్ని పెద్దగా పట్టించుకోలేదు అని ఒక విమర్శ ఉంది, మీరేమంటారు? కరెక్ట్ సార్. అదే బీసీల నుండి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిపాలన విభాగంలో ఉన్నటువంటి
వారి యొక్క రాజ్యాధికారంలో భాగంగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం నిర్ణయించిన వారి యొక్క పార్టీ నిర్ణయించిన సిద్ధాంతాలకు లోబడి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా తమ బీసీ అభివృద్ధి కోసం కానీ తమ కులాల అభివృద్ధి కోసం కానీ పాటుపడిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా ఈ ప్రజాప్రతినిధులకు కనపడిన దాఖలాలు లేవు. మనం అసెంబ్లీలో చూసినా కానీ ఎప్పుడు కూడా చర్చకు లేవనిచ్చిన అంశాలు కూడా లేవు సార్. రైట్, అంటే బీసీల నుండి గెలిచి బీసీ టికెట్ మీద గెలిచి మళ్ళీ బీసీల యొక్క సంక్షేమాన్ని పట్టించుకొని ప్రజాప్రతినిధుల మీద అంటే ఒక ఎమ్మెల్యేల మీద కానీ లేకపోతే ఎంపీల మీద కానీ మీ యొక్క అభిప్రాయం ఏంటి అంటారు? ఈ బీసీ ప్రజాప్రతినిధులు గెలిచి మనకు చేయలేనప్పుడు వారు ఇక ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు ఏం జరుగుతున్నారు సార్, ఒకటి వచ్చేసరికి ఇక్కడ ఈ మనకు ఎమ్మెల్యే ఎంపీలలో మన రాజ్యాంగం పరంగా బీసీ సర్టిఫికెట్ మీద గెలిచే అవకాశం ఎక్కడ లేదు. బీసీలకు సపరేట్ నియోజకవర్గాలు లేవు మన రాష్ట్రంలో మన దేశంలో. కావడం వల్ల వాళ్ళు జనరల్ సీట్లోనే బీసీకి కొట్లాడుతున్నారు. జనరల్ సీట్ లో బీసీ కొట్లాడినప్పుడు అగ్రవర్ణాలు పోటీ చేసిన దగ్గర కూడా చాలా రేర్ గా తక్కువ పరిస్థితుల్లో మన బీసీ నాయకులు గెలవడం జరుగుతుంది. వాళ్ళు గెలిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దళితులు గాని ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు గాని రెడ్డిస్ అగ్రవర్ణాలకు కూడా అందరినీ కలుపుకోవడం వల్ల మాత్రమే బీసీలు అక్కడ గెలుస్తున్నారు. గెలిచినప్పుడు ఆధిపత్య కులాలు బీసీలని బాగుగా వాడుకుంటున్నారు తప్ప వారి యొక్క ఆ రాజకీయ ఎదుగుదలకు గాని వారి యొక్క కులం ఎదుగుదలకు గాని తోడ్పడలేకపోవడం వల్ల బీసీలలో ఉన్నటువంటి మామూలు ప్రజలు కూడా అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ సేమ్ టైమ్ లో ఒకసారి గెలిచినప్పుడు ఆ ఏ విధంగా గెలిచినా ఎట్లా గెలిచినా బీసీల అభివృద్ధి కోసం పాటుపడని నాయకుడు మాత్రం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది సార్. రైట్, ఇంకొక విషయం, ఎస్ అనిల్ కుమార్ గారు, అంటే ఇప్పుడు మరి బీసీలకు సంబంధించి సంక్షేమ పథకాలు మేము బోలెడని అమలు చేస్తున్నాం అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఆ విషయం మీకు తెలిసిన విషయమే. మరి బీసీలు అంటే కేవలం 4 గొర్రెలనివ్వడం లేకపోతే 1-6 బర్రెలనివ్వడం లేకపోతే వాటికి సంబంధించి మత్స్యకారులకి వలలు ఇవ్వడం లేకపోతే సైకిళ్ళు ఇవ్వడం, ఇదేనా అభివృద్ధి అంటే? అంటే ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చినాక ఏమైందంటే సార్, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఇంతకుముందుకు బీసీలు మొత్తం యునైటెడ్ క్యాస్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది బీసీలు మేజర్ గా ఈ ఇక్కడ మన తెలంగాణలో. ఈ తెలంగాణ వచ్చినాక ఏమైందంటే ముఖ్యంగా ఈ కులాల విభజన ఎక్కువైపోయింది సార్. కులాల విభజన ఎక్కువైపోయి ఈ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ ఒలలు పంచడము, అక్కడ రజకులకు దోబిగట్టు కట్టియడము, వాళ్ళ క్యాస్ట్ పరంగా మాత్రమే వారి వృత్తిని ఇక్కడ ఉన్న వృత్తి ఏపీలో ఇంకో వృత్తి ఉండొచ్చు. ఇక్కడ ఉన్న క్యాస్ట్ కు అదే క్యాస్ట్ సేమ్ టైమ్ లో వేరే రాష్ట్రంలో వేరే వృత్తి ఉండొచ్చు. కానీ ఇక్కడ వృత్తులను పోషిస్తూ కులాలను విభజిస్తున్నారు సార్ ప్రభుత్వం. ఇక్కడ ఆ యొక్క విచక్షణ పోవాలి. ఆ ఎదుగు ఆ బీసీ కార్పొరేషన్ ద్వారా గానీ బీసీల అభివృద్ధికి వారి యొక్క టాలెంటెడ్ వారి యొక్క ఆలోచనకు వారి యొక్క టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయాలి తప్ప కులం వృత్తిపరంగా అభివృద్ధి చేస్తే ఎన్ని రోజులు కానీ అభివృద్ధి అయితే కాదు సార్. వాళ్ళు అభివృద్ధి చెందరు, తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి ఫలంలోకి ముందుకు వెళ్ళదు. రైట్, అనిల్ కుమార్ గారు, మరి దీనికి సంబంధించి అంటే బీసీల యొక్క సమస్యలు కానీ మరి బీసీల యొక్క లెక్కలు కానీ బీసీలకు సంబంధించిన మరి అభివృద్ధి ఫలాలు కానీ ఏమాత్రం అందుతున్నాయి అని చెప్పే మరి బీసీ కమిషన్కి సంబంధించి కూడా బీసీ కమిషన్కి దాదాపు ఇప్పటి వరకు 20 నెలల వరకు అయినా కూడా ఒక కమిషన్ను ఏర్పాటు చేయడం లేదు, అంటే ఏర్పాటు లేదు ఇప్పటి వరకు 20 నెలల గ్యాప్ వచ్చింది. ఈ 20 మంత్స్ గ్యాప్లో మరి బీసీలకు సంబంధించిన ఈ యొక్క అభివృద్ధి అనేది ఏమైపోవాలంటారు? ఫండ్స్ కేటాయిస్తుంది గవర్నమెంట్ మాత్రం బీసీల కోసం అని ఫండ్స్ కేటాయిస్తారు. ఆ ఫండ్స్ మాత్రం బడ్జెట్ లో అసెంబ్లీలో చెప్పడానికి మాత్రమే లెక్కల్లో ఉంటాయి. అవి తర్వాత వాటిని వివిధ శాఖలకు కానీ వాటి యొక్క ప్రభుత్వ ఖర్చులకు కానీ వాడుకోవడం జరుగుతుంది. మెయిన్ గా ఇప్పుడు మనకు ఒక సెన్సెస్ ప్రకారం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా సేకరణలో జనాభా లెక్కలలో బీసీ అనేది కాన్సెప్ట్ ప్రత్యేకంగా జనాభా లెక్కల సేకరణలో బీసీల ఎంత జనాభా అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. అదే విషయాలు కూడా మేము చాలాసార్లు డిమాండ్ చేస్తున్నాం సార్. అది రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి బీసీకి సంబంధించి కూడా ఆర్థిక స్వావలంబన కావాలి అంటే వాళ్ళకి రుణాలు కావాలి అంటే మరి యొక్క కార్పొరేషన్లు కూడా కావాలి. బీసీల కార్పొరేషన్లు ఉన్నాయా, ఉంటే ఎలా ఉన్నాయి? బీసీ కార్పొరేషన్ కూడా ఉన్నాయి సార్. బీసీ కార్పొరేషన్ ఉన్నాయి, అక్కడ మనం చూస్తున్నాం. కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు 15th August-26th ఇంతమంది రుణాలు ఇచ్చినాం, ఇంతమంది బీసీలకు అభివృద్ధి చెందినామని లెక్కలు చెప్తుంది తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఏమి ఇచ్చినాం, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని ద్వారా వాళ్ళ జీవనోపాధి మెరుగైందా, దాని ద్వారా వారి జీవన ఆర్థిక విధానం మెరుగైందా, వారి పరిస్థితి ఏముందని క్షేత్రస్థాయిలో ఇచ్చిన అధికారులు కానీ
చిన్న బ్యాంకర్స్ గానీ వాటిని ఆపరేటింగ్ చేసే ప్రభుత్వం గానీ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం వల్ల వారు ఏదో మర్మగా ఫర్ ఎగ్జాంపుల్ గొర్రెలు తీసుకుంటున్నారు. ఆ గొర్రెలు ఎవరి కాడు ఉన్నాయి, ఆ గొర్రెలు తెల్లారే ఉన్నాయా పోయినాయా, అవి ఆ విషయం తెలియదు. మన నేతన్నలు ఉన్నారు, నేతన్నల పరిస్థితి అయితే అసలు పట్టించుకునే నాలుగే లేదు నేతన్నలకు. వాళ్ళ పరిస్థితి దయనీయంగా పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ కూడా సపరేట్ గా ఆ యొక్క కులాలను ఆ యొక్క వ్యక్తులను అభివృద్ధి పరచాలన్న కాన్సెప్ట్ లేదు. ఏదో ప్రభుత్వం లెక్కల ప్రకారం లెక్కలు చెప్పుకోవడానికి బడ్జెట్ లో కేటాయించిన దాంట్లో ఒక పర్సెంటేజ్ ఖర్చు పెట్టాలి తప్ప, ఖర్చు పెట్టడం తప్ప వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఎక్కడ కూడా ప్రత్యేక ప్రణాళికలు లేవు. ప్రత్యేక ప్రణాళికలు ఏర్పరచాలి, వాటికి క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ క్షేత్రస్థాయి అధికారిని పెట్టాలి. వారి ద్వారా మాత్రమే అప్పుడు మాత్రమే అభివృద్ధి చెందడానికి కొంచెం అవకాశం ఉంటుంది సార్. మొత్తం చెందడానికి నేను అంటలేను, కొంచెం అవకాశం ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్, అనిల్ కుమార్ గారు, అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించిన సంక్షేమ పథకాలు రావాలి, వారు అనుభవించాలి అంటే, సో బీసీలు అందరూ సంఘటితం కావాలి అంటే అందరూ కలవాలి, ఒకే గొడుగు క్రిందికి రావాలి. మరి ఇప్పుడు యూనిటీ అంటే వారిలో ఐక్యత ఎలా ఉంది బీసీలలో? బీసీలలో ఐక్యత వస్తుంది సార్. బీసీలలో ఐక్యత వస్తున్న క్రమంలో ప్రభుత్వాలు కానీ వారి యొక్క రాజకీయ అవసరాల కోసం కానీ ఒక సంఘం, ఏదో ఒక సంఘం ఎస్టాబ్లిష్ అయ్యి ఆ సంఘంకి నాయకత్వం వహించినటువంటి నాయకుడు ఆ గ్రామ గ్రామాన్ని తిరిగి వారి యొక్క హక్కులని వారి యొక్క బాధ్యతను తెలియజేస్తూ వారి కోసం మనం చేస్తున్న పరిస్థితులలో కూడా ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ జనాభా బీసీలు ఒక్కటైతే మనకు తక్కువ శాతం ఉన్నటువంటి మనం ఇప్పటి వరకు రాజ్యాన్ని ఎదుర్కొన్నాం, రాజ్యాధికారంలో భాగంగా ఉన్నాం కాబట్టి ఈ బీసీలు ఒక్కటైతే మనకు రాజ్యాధికారం రాదు దక్కదు మనం వెనుకపోయే పరిస్థితి అని చెప్పేసి అందులోనే బీసీ సంఘాలకు నాయకత్వం వేసినటువంటి వారిని ఏదో ఒక రకంగా విడదీసి వారిలో బీసీ నాయకుల మధ్యన శత్రుత్వాలు పెంచి వారి యొక్క ఐక్యత గురి కాకుండా చేయడంలో ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ గణనీయమైన ఫలితాలు సాధిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో సార్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.